ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఆంగన్‌వాడీల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆన్లైన్ వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్‌లో ముఖ్య అతిథిగా ఆంగన్‌వాడీ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆంగన్‌వాడీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ నూతన విద్యా విధానం వల్ల ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదన్నారు. గత 40 ఏళ్ల నుండి సేవలందిస్తున్న ఆంగన్‌వాడీలను తొలగించాలనుకోవడం దారుణమని దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అంగన్వాడీ బహిరంగ సభ జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు అతిథిగా వచ్చారు. వారు మాట్లాడుతున్నారు ఫేస్బుక్ ద్వారా. అందరూ కూడా ఈ అంగన్వాడీలకు ఈ నూతన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చి బాలవాటిక అనే పేరుతో అంగన్వాడీలను దూరం అంగన్వాడీ టీచర్లను ఆయాలను దూరం చేసి ట్రైనింగ్ టీచర్ ఎవరైతే ఉన్నారో వారికి దీంట్లో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుండి కూడా అంగన్వాడీలు పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ఐసిడిఎస్ ముఖ్య ఉద్దేశమే మాతా శిశు సంరక్షణ. ఈ మాతా శిశు సంరక్షణ పక్కన పెట్టి బాలవాటిక పేరుతో 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలను స్కూలుకు పంపే విధంగా ప్రభుత్వము తల్లిదండ్రులను ప్రోత్సహించడము ఎంత విడ్డూరంగా ఉందంటే, చిన్నపిల్లలు ఎవరైతే 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు ఉంటారో వారికి మైండ్ పెరగడానికే ఈ అంగన్వాడీ కేంద్రాలను పెట్టింది. కానీ ప్రభుత్వము చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఐసిడిఎస్ సేవలను దూరం పెట్టి స్కూలుకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేసి అంగన్వాడీలను దూర ఇంటికి పంపించి ఈ పేద ప్రజలు ఐసిడిఎస్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి కూడా అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.